ఓం నమో భగవతే వాసుదేవాయ. టాపిక్ ఛానల్ సభ్యులందరికీ ముందుగా నాగుల చవితి శుభాకాంక్షలు. ఈ నాగుల చవితి సందర్భంగా మిమ్మల్ని నేను ఈరోజు ఒక విశేషమైన నాగదేవత గుడికి తీసుకుని వెళ్తాను. ఈ గుడి విజయవాడకు దగ్గరలో ఉన్న పెనమలూరు నుంచి చోడవరం గ్రామానికి వెళ్ళే మార్గ మధ్యంలో దీపావళి అమావాస్య తర్వాత వచ్చే చవితి రోజున నాగుల చవితి పూజ చేస్తారు. ఈరోజు పుట్టలో పాలు పోయడం ఆనవాయితీ. పసుపు కుంకుమ పువ్వులతో పూజ చేస్తారు. నువ్వులుండలు చెనివిడి నైవేద్యంగా చేసి నాగదేవతని ఆరాధిస్తారు. ఈరోజు చాలామంది ఉపవాసం కూడా. ఈరోజు నాగదేవతని ఈ శ్లోకంతో ఆరాధిస్తారు. అనంతం వాసుకిం శేషం పద్మనాభంచ కంబలం శంఖఫాలం ధృతరాష్ట్రం తక్షకం కాళియం తథా అని నాగదేవతని మనసారా ప్రార్థిస్తారు. అసలు నాగుల చవితిని ఎందుకు చేసుకుంటారు అంటే చాలామంది దగ్గర సమాధానం లేదు. వచ్చిన సమాధానం ఏంటంటే ఆ రోజు నాగదేవత పుట్టినరోజని అందుకే నాగుల చవితి చేసుకుంటారని. కానీ మన పండగల గురించి మనకి చాలామందికి అసలు విషయాలు తెలియదు. ఆ విషయాలు మనం తెలుసుకోవాలి కదా. అందుకే అసలు నాగుల చవితి ఎందుకు చేసుకుంటారనేది మీకు నేను పురాణాల ప్రకారం ఆ కథ ఏంటనేది మీకు నేను చెప్తాను. క్షీరసాగర మదనం గురించి మనలో చాలామందికి తెలుసు. అమృతం కోసం దేవతలు మరియు రాక్షసులు సముద్రాన్ని చిలికినప్పుడు వాసుకి అనే ఒక పాముని తాడులాగా ఉపయోగిస్తారు. అప్పుడు మొదటగా భయంకరమైనటువంటి గరళం ఉద్భవిస్తుంది. ఈ గరళం ప్రపంచం మొత్తాన్ని నాశనం చేసి ఉండేది. కానీ దానిని మింగి తన గొంతులో నిలుపుకుంటాడు మహాశివుడు. అందుకే మహాశివుణ్ణి నీలకంఠుడు అని కూడా పిలుస్తారు. అలా చెడు ప్రభావాలను నివారించడానికి అప్పటి నుంచి నాగుల చవితిని చేసుకోవడం ఆనవాయితీగా మారింది. అందరికీ ఒక సందేహం రావచ్చు, అదేంటండి అంత గరళాన్ని కంఠంలో దాచుకున్న శివుణ్ణి పూజించాలి కదా, మరి నాగదేవతల్ని ఎందుకు పూజిస్తారు? అదేంటంటే శివుడు గరళాన్ని ఎందుకు తమ కంఠంలో దాచుకున్నాడంటే ఆ గరళం ద్వారా ప్రపంచం నాశనం అవ్వకుండా ఉండడానికి, ఈ ప్రపంచాన్ని కాపాడడానికి. అలాగే నాగదేవతలు తమ కోరల్లో ఉన్న విషాన్ని వెదజల్లకుండా చెడు ప్రభావం కలిగించకుండా తమని కాపాడమని వేడుకోవడానికే ఈ నాగుల చవితి పూజని ఈరోజు చేస్తారు. సాధారణంగా మనం నాగదేవతల విగ్రహాలని శివాలయాల్లో ఎక్కువగా చూస్తూ ఉంటాం. కానీ నేను ఇప్పుడు మీకు చూపించబోయేది లక్ష్మీనారాయణ సమేత సప్తతలల నాగేంద్ర స్వామి. ఈ విధంగా ఉన్న నాగేంద్రుణ్ణి నాగుల చవితి రోజున చూడడం నిజంగా చాలా అదృష్టం. ఇక్కడ సప్తతలల నాగేంద్ర స్వామి స్వయంభూగా వెలిశాడు. ఒక వ్యక్తి కలలో కనిపించి ఫలానా చోట నేను ఉన్నానని, నాకు అక్కడ ఆలయం నిర్మించమని చెప్పారట. ఆ విధంగా ఈ ఆలయ నిర్మాణం జరిగింది. పదండి, ఇప్పుడు మనం వెళ్ళి ఆ లక్ష్మీనారాయణ సమేత సప్తతలల నాగేంద్ర స్వామిని చూసి తరిద్దాం. శక్తివంతమైన లక్ష్మీనారాయణ సమేత సప్తతలల నాగేంద్ర స్వామి ఆలయాన్ని ఇప్పుడు మీరు దర్శించారు కదా. మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే కామెంట్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసినప్పుడు
పక్కనున్న బెల్ సింబల్ని నొక్కండి. అలా నొక్కితే నా ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. మరో మంచి టాపిక్తో మళ్ళీ మనం కలుసుకుందాం. ఇట్ల మీ శ్రీరామ్.